శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. శివకేశవులకు ప్రీతికరమైనటువంటి ఈ కార్తీక మాసంలో దారిద్ర్య దహన స్తుతి అనేటువంటిది ప్రతినిత్యం కూడా పఠించాలి ప్రతి ఒక్కరూ. ఈరోజు సంకటహర చతుర్థి. స్థితిపతి, నిధిపతి, ప్రియపతి అయినటువంటి గణేశుని కూడాను ఈ మాసరీత్యా పూజించటం, స్వామికి ప్రీతికరమైనటువంటి ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించటం, సంకటనాశక గణేశ స్తోత్ర పఠనం చేయటం సర్వ విధాలా కూడాను శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని మనకు కలిగిస్తుంది. దారిద్ర్య బాధలు విపరీతంగా అనుభవిస్తున్నారా? అయితే ఈ యొక్క బాధల నుంచి బయటపడి మనం ఏ విధంగా కృతకృత్యులు కావాలో వివరించేటువంటి విధి విధానం కూడా ఒకటి ఉంది. దాన్ని ఎవరైతే ఆచరిస్తారో త్వరగా దారిద్ర్య బాధ నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. ఏదైనా వనంలో ఉండేటువంటి దేవాలయాన్ని ఈ కార్తీక మాసంలో దర్శించండి. అక్కడ దర్శించిన తర్వాత తలనీలాలు కూడాను సమర్పించాలి. ఇది తప్పనిసరిగా సహజసిద్ధంగా శనివారం చేయటం చాలా మంచిది. ఆ తరువాత సముద్ర స్నానాన్ని ఆచరించి సముద్ర తీరంలో ఉండేటువంటి దేవాలయాన్ని కూడాను మనం దర్శనం చేసుకోవాలి సుమా. ఆనాటి నుంచి మీ జీవితంలో దారిద్ర్య బాధలు అనేటువంటివి తగ్గుముఖం పడతాయి. లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహం మీకు కలగటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే గురువారం వచ్చిన రోజు శ్రీ మహావిష్ణువుకు వెన్నపూసన గనక నివేదన చేసినట్లయితే ఈ కార్తీక మాసంలో రుణ బాధలు అనేటువంటివి తగ్గుతాయి, ఐశ్వర్య ప్రాప్తి అనేటువంటిది కలిగి తీరుతుంది అంటోంది శాస్త్రం. బ్రాహ్మీ ముహూర్తంలోనే ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కూడాను తల్లిదండ్రులకు నమస్కారం చేయటం మరువకండి. ప్రతినిత్యం చేయొచ్చు, మంచిదే, కానీ ఈ కార్తీక మాసంలో చేస్తే చాలా విశేషకరమైన ఫలితం వస్తుందన్నమాట. అనేక రకాలైనటువంటి గ్రహ దోషాలన్నీ కూడాను తొలగింపబడతాయి. జీవితంలో అన్ని విధాలా కూడాను ఉన్నతి కలుగుతుంది. ఏ దైవానికైనా నిత్య పూజ చేస్తున్నా ప్రతినిత్యం కూడాను మనం సంకల్పం మాత్రం చెప్పుకొని పూజను చేయటం వల్లనే ఆనాటి పూజాఫలం మనకు సంప్రాప్తమవుతుంది అనే విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు ఎవరూ కూడా. అంటే ప్రతినిత్యం మీరు దేవాలయానికి వెళ్ళి అక్కడ పూజలు చేసినా మీ సంకల్పం మాత్రం చెప్పుకోవాలి. ఇంట్లో పూజ చేసేటప్పుడు కూడాను సంకల్పం చెప్పుకొని మాత్రమే పూజను ఆచరించినట్లయితేనే సత్ఫలితాలు మీకు కలుగుతాయి అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గృహబలరీత్యా తెలుసుకోవటం మంచిది. సంకల్పంలో ప్రతినిత్యం తిథి, వార, పక్ష, నక్షత్రాలు మారుతూ ఉంటాయి కాబట్టి ఆనాటి పూజాఫలం పొందటానికి సంకల్పం చెప్పుకోవటం తప్పనిసరి అని చెప్పేసి మనకు శాస్త్రం తెలియజేసేటువంటి ముఖ్యమైనటువంటి విధి విధానం. ఈ కార్తీక మాసంలో మారేడు చెట్టు చుట్టూతా కూడా మూడు ప్రదక్షిణాలు ఆచరించండి. ఒక చెంబెడు నీళ్లు పోయాడు, మారేడు దళాన్ని చేతిలోకి తీసుకొని నమస్కారం చేసుకోండి. మీరు అభిషేకం చేసినటువంటి పుణ్యఫలం పొంది తీరుతారు. మారేడు చెట్టు కింద భోజనం కనుక ఈ కార్తీక మాసంలో కనుక ఆచరించినట్లయితే చాలా చక్కటి సత్ఫలితాన్ని మీరు సాధించడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాదు వన మహోత్సవాలు అని చెప్పేసి చక్కటి చెట్లతో కూడినటువంటి పండ్ల ఫలాలతో ఉన్నటువంటి అందమైనటువంటి ఆ తోటలకు వెళ్ళి కార్తీక మాసంలో ఉసిరిక చెట్టు కింద సాలగ్రామాన్ని ఉంచి పూజ చేసి శివారాధన చేసి నైవేద్యంగా భోజనాదులు మనం ఆరగించేవన్నింటినీ కూడా సమర్పించి పనస ఆకులు భోజనం కనుక కార్తీక మాసంలో ఆచరించినట్లయితే విశిష్టవంతమైనటువంటి ఆరోగ్యంతో పాటు అనేక రంగాలలో అభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. దారిద్ర దహనకారకుడైనటువంటి పరమేశ్వరుడు మనకు శత విధాలా కూడాను సహకరిస్తాడు. ఎవరికైనా సరే మీరు
అన్నదానం చేసేటప్పుడు అరటి ఆకులో గనక పదార్థాలను వడ్డించడం వల్ల వెండి పళ్ళెల్లో వడ్డించినంత సత్ఫలితం మీకు కలిగి తీరుతుంది అనే విషయాన్ని ఈ కార్తీక మాస రిచ్చా తెలుసుకోండి. అరటి ఆకులో భోజనం సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ఫలితాన్ని మనకు ప్రసాదిస్తుంది. ఎవరికైనా అన్నదానం చేసేటప్పుడు కూడాను అరటి ఆకులో పెట్టి గనక మీరు అన్నదానం చేసినట్లయితే చాలా చక్కటి సత్ఫలితాన్ని మీరు సాధించడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా చిరిగిపోయిన లేదా కాలిపోయినటువంటి వస్త్రాలు మాత్రం ధరించవద్దు. అలా గనక ధరించినట్లయితే మీరు దారిద్ర్యాన్ని ఆహ్వానించినట్లే అవుతుంది. కనుక అటువంటి వాటిని మాత్రం మీరు ధరించకండి. అంతేకాకుండా ప్రతినిత్యం కార్తీక మాసంలో గోవుకు ఆహారం అందించండి. దానికి తోడుగా వృషభానికి కూడాను ఆహారాన్ని అందించండి. గో వృషభములను కనుక ఈ మాసములో కనుక ఎవరైతే ఆదరిస్తారో ఆహారాన్ని వాటికి సమకూరుస్తారో వారి జీవనం జీవితం సుసంపన్నమై వెలుగొందటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అంటోంది శాస్త్రం. అంతేకాకుండా ముఖ్యమైనటువంటి పని మీద మీరు బయటికి వెళ్తున్నటువంటి సమయంలో నూతన దంపతులు గనక మీకు ఎదురుగా వచ్చినప్పుడు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడాను తప్పక నెరవేరుతాయి. ఆ నూతన దంపతులకు నమస్కారం చేసి ఆశీర్వదించి ఇతోధికంగా మీరు ఆనందకరమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసి మీరు కార్యక్రమానికి బయలుదేరి వెళ్ళవచ్చు. ఇది కార్తీక మాసంలో ఆచరించేటువంటి విధి విధానం. అంతేకాకుండా వివాహ సమయము అనేటువంటిది ఆలస్యమవుతున్నటువంటి వారు కార్తీక మాసంలో చేసేటువంటి అద్వితీయమైనటువంటి కళ్యాణోత్సవాలకు హాజరై అక్కడ అక్షతలను కనుక తీసుకొని వచ్చి మీరు గనక ధరించినట్లయితే తప్పనిసరిగా వివాహం కావలసినటువంటి వారికి త్వరగా వివాహం అవటానికి కూడా ఆస్కారాలు ఉన్నాయి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్సు కార్యక్రమంలోని గురుమలంశలో తెలుసుకుందామా. మరి సర్వీజన సుఖినో భవంతు.